ఇక ఆర్థిక సమస్యలతో సర్పంచుల ఆత్మహత్యలు. ప్రొఫెసర్ కోదండరాం, కేసీఆర్ ప్రభుత్వంలో ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం కేసీఆర్ పాలనలో సర్పంచుల అప్పుల ఆత్మహత్యలు అనే అంశంపై రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సాదాని భూమన్న యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేత మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, సర్పంచులకు కొన్ని నెలలుగా బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరగా బిల్లులు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, సర్పంచులు అంటే ప్రజల మధ్యలో ఉండేవారని, వారికి న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల సర్పంచులు పాల్గొన్నారు. మొత్తానికి అయితే సర్పంచులకు సంబంధించినటువంటి విషయంలో మనం హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడు కూడా జరిగింది ఏంటి అని అంటే, ఎవరైతే హుజురాబాద్లో పాడి కౌశిక్ రెడ్డికి ఓటేస్తారో, ఈటల రాజేందర్ బీఆర్ఎస్కి రాజీనామా చేసి పోయి బీజేపీలో చేరి బీజేపీలో చేరిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈటల రాజేందర్ వెనకాల ఉన్నటువంటి సర్పంచులు కానీ ఉప సర్పంచులు గారు ఎవరైతే ఈటల రాజేందర్ వెనకాల పోతారో వాళ్ళకు బిల్లులు ఇవ్వము, ఒకవేళ ఈటల రాజేందర్ గెలిచింటే మీ బిల్లులు అన్ని పెండింగ్లో ఉంటాయి, ఇక మీరు ఏం చేసుకుంటారు చేసుకోరని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా సర్పంచులు ఎవరు కూడా, కనీసం ఈటల రాజేందర్ మీద ప్రేమ ఉన్నప్పటికీ, ఆ బీజేపీ పార్టీ మీద ప్రేమ ఉన్నా లేకున్నా, ఈట ఏంటంటే వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నటువంటి సర్పంచులు కూడా ఆయనతో పాటు వెళ్ళినటువంటి పరిస్థితులు ఆనాడు కనబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో సర్పంచులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే, ఈరోజు ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించిన బిల్లు రావడానికి ఏడాది రెండేళ్ళ పాటు జరిగితే, వాళ్ళు 10 లక్షల రూపాయలు పని చేస్తే 10 లక్షలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆ 10 లక్షలు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని పని చేసేదంటే, ఆ 10 లక్షలు కాస్త సంవత్సరానికి 2 సంవత్సరాలకు 15 లక్షలు పైన వడ్డీలు పెరిగి ఆ వచ్చేటువంటి డబ్బులు వచ్చిన తర్వాత అప్పులకు వడ్డీలకు చెల్లించలేని పరిస్థితుల్లో కూడా సర్పంచులు ఉంటున్నారు. మరి వాళ్ళ కమిషన్లు వీళ్ళ కమిషన్లు పోను, వాళ్ళకి అందులో మిగిలేదు కూడా ఏముంటలేదు, మొత్తం అప్పుల కింద కట్టేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి క్రమంలో సర్పంచులు ఆత్మహత్యకు సంబంధించిన విషయంలో కానీ, ముఖ్యంగా ఆ ఏంది ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చిన పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ గ్రామం చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని కనుక మీరు చూసినట్లయితే, సర్పంచి ఒకవేళ జనరల్ కేటగిరీ వచ్చేది ఉంటే, అందులో మహిళ వచ్చేదంటే ఎట్లా, పురుషులే వాళ్ళ భర్తలే దాన్ని అధికారం చెలాయిస్తారు, లేదంటే కొడుకులో బిడ్డలో అధికారం చెలాయిస్తారు మహిళలకు సంబంధించిన విషయంలో. ఇక జనరల్ సంబంధించిన విషయంలో కానీ, ఆ జనరల్ కేటగిరీలో మహిళలకు సంబంధించిన విషయంలో కానీ ఒకవేళ వచ్చేదంటే ఉప సర్పంచ్ ఎవరున్నా నడుస్తుంది. కానీ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి సర్పంచులు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి సర్పంచులు ఏ గ్రామాల్లో అయితే ఉన్నారో ఆ గ్రామంలో ఉప సర్పంచులుగా మళ్ళీ ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా దోపిడీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉప సర్పంచులుగా ఎన్నికయ్యేటువంటి ప్రయత్నం చేశారు. మరి సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ స్థానంలో తప్పకుండా ఆ దోపిడీ కులాల వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలో ఏమైతుందంటే, సర్పంచ్కి ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చేది ఉంటే, సర్పంచ్గా ఉన్న గ్రామంలో సర్పంచులు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళదే ఆ మొత్తం ఆధిపత్యం నడుస్తూ ఉంటే పోతూ ఉంటుంది. ఒకవేళ సర్పంచులు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించిన గ్రామాల్లో ఉన్నట్లయితే, ఆ గ్రామాల్లో ఉప సర్పంచ్ పేరుతో మళ్ళీ ఆధిపత్యాన్ని ఆ అగ్రకులాల వాళ్ళే చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. ఏ గ్రామంలోకి పోయినా ఎస్సీ మహిళ ఎస్సీ లేదంటే బీసీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారు అంటే వాళ్ళని మొత్తం నడిపించేది ఉప సర్పంచులు. ఆ ఉప సర్పంచులు తప్పకుండా వాళ్ళ చేతిలో చెక్ పవర్ ఉంది. కాబట్టి ఆ సర్పంచ్కి పవర్ లేకుండానే ఉప సర్పంచులు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు కార్యదర్శికి సర్పంచ్కి ఉన్నటువంటి చెక్ పవర్ని ఈరోజు ఉప సర్పంచులకు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, కేవలం కేసీఆర్కు సంబంధించినటువంటి కులాల వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఆ చెక్ పవర్ అనేది రావాలనే ఉద్దేశంతో, చెక్ పవర్ వస్తే గ్రామాల్లో మళ్ళీ ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. కాబట్టి వాళ్ళ కోసమే ఈరోజు చెక్ పవర్ని కార్యదర్శుల నుండి మళ్ళీ ఉప సర్పంచులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇదే క్రమంలో సర్పంచుల ఆత్మహత్యలు కాదు, ఉప సర్పంచుల దోపిడీయే కాదు, ఇక్కడ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. మరి వార్డు మెంబర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత వార్డు మెంబర్ల జీతాలు అంటే వాళ్ళ గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పి ఇప్పటికీ 5 ఏళ్ళు దాటినా కనీసం వాళ్ళకు రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ప్రతి వార్డులో ఆ హరితహారం పేరుతో కానీ లేదంటే ఆ చెత్త సేకరణ సంబంధించిన విషయంలో కానీ, పొడి చెత్త తడి చెత్త సంబంధించిన విషయంలో కానీ, లేదంటే మొక్కల నాటకం సంబంధించిన విషయంలో కానీ, ఇట్లా ప్రతి విషయంలో వార్డు మెంబర్లు మళ్ళీ 100% బిల్లులని కట్టించేటువంటి ప్రయత్నంలో, ప్రతి గ్రామంలో 100% ఆ ఇంటి పన్ను నల్ల పన్నుకు సంబంధించిన విషయంలో వాటిని కట్టించుకునేటువంటి ప్రయత్నం వల్ల వార్డు మెంబర్లు ముందుండి పనిచేసారు. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు గ్రామాల అభివృద్ధికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి వార్డు మెంబర్లకు సంబంధించిన విషయంలో గౌరవవేతనాన్ని మొత్తానికి తీసేసి ఇప్పటివరకు గౌరవవేతనం రూపాయి చెల్లించడానికి పాపన కేసీఆర్ ప్రభుత్వం పోలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా ఈ 5 ఏళ్ల పాటు గౌరవవేతనం చెల్లించడానికి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. రానున్న రోజుల్లో
సర్పంచ్ ఉప సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లకు కూడా ఎంతో కొంత గౌరవ వేతన చెల్లించేదంటే బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల ఉండడానికి అవకాశం లేదంటారు, మళ్ళా వాళ్ళ గౌరవ వేతనం లేకుండా ఏమీ లేకుండా ఈరోజు కనీసం వాళ్ళకి మర్యాద లేకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సరైనవి కావు. మరి వార్డు మెంబర్ల విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.